ओम सहनाववतु सहनौ भुनक्तु सहवीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ओम शांति 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 ऊर्ध्वमूलः अवाक्शाखः एषः अश्वद्धः सनातनः तदेव शुक्रं तद्ब्रह्म तदेव अमृतम् उच्यते तस्मिन् लोकाः श्रिताः सर्वे तदुनात्येति कश्चन एतद्वै तत् ऊर्ध्वमूलः अवाक्शाखः एषः अश्वद्धः सनातनः इति संसारवृक्षं अश्वद्धवृक्षान्ने ఏదైతే భగవద్గీతలో ఒక కోణంలో నుండి మనం 15వ అధ్యాయంలో చూస్తాము ఊర్ధ్వమూల మదశాఖం అశ్వద్ధం ప్రాహో అవ్యయం అవ్యయమే సనాతనం ఇక్కడ ఈ సంసార వృక్షాన్ని తెలుసుకుంటున్నాం ఇక్కడ ఇది ఈ వల్లిని ప్రారంభం చేస్తూ షష్ఠవల్లి చివరిది శంకరాచార్య స్వామి పాఠ్యంలో ఒక మాట అంటారు తూలావధారణేనైవ మూలావధారణం వృక్షస్య తూలావధారణేనైవ మూలావధారణం వృక్షస్య క్రియతే లోకే యథా ఏవం సంసార కార్యవృక్ష మూలావధారణం తన్మూలస్య బ్రహ్మణః स्वरूप अवधिधारयिषया षष्ठवल्ली आरभ्यते इति इति उपोद्घातं शंकर भाष्यंलो तूलावधारणेनैव मूलावधारणं वृक्षस्य क्रियते लोके साधारणंगा लोके अस्मिन् लोके ఒక ధర్మం మన తెలుస్తూ ఉంటది ఎక్కడైనా ఒక చెట్టు ఉండింది అనుకోండి దాని కొమ్మ మనం పట్టుకొని అట్లా కదిలించినప్పుడు మనకు ఒక విషయం తెలుసు తూలావధారణే నైవ తూలావధారణే నైవ తూలావధారణేన ఇవ మూలావధారణం వృక్షస్య క్రియతే లోకే ఎప్పుడైతే ఆ చెట్టును మనం చూచామో కొమ్మ కానీ రెమ్మ కానీ ఇవి చూసినప్పుడు అది మనకు తెలుస్తూ ఉంది మనం పట్టుకున్నాం కదిలిస్తుండొచ్చు కానీ దానికి వెంటనే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ చెట్టుకు మూలం ఉంది అనేది క్లియర్ ఎప్పుడైతే చెట్టు ఉందో చెట్టుకు మూలం ఉంది అనేది క్లియర్ యథా అలాగే ఏ విధంగా అయితే అది ఉందో ఏవం సంసార కార్యవృక్ష మూలావధారణేన సంసార కార్యవృక్ష మూల అవధారణేన తన్మూలస్య బ్రహ్మణః స్వరూప అవధిధారయిషయా షష్ఠవల్లి ఆరభ్యతే కాబట్టి ఎప్పుడైతే ఈ సంసార వృక్షం కనపడుతూ ఉందో ఎక్కడ మనకు వృక్షం కనిపిస్తూ ఉండినా దానికి మూలం ఉందని ఎట్లాగైతే మనకు తెలుసో అట్లాగే సంసార వృక్షం కూడాను ఈ సంసారం కార్యరూపంలో గోచరిస్తూ ఉంది కనుక దట్స్ ద మీనింగ్ ఎప్పుడైతే కార్యరూపంలో తెలుస్తూ ఉందో వృక్షం కార్యరూపంలో తెలిసేటప్పుడు దానికి కారణమైనటువంటి మూలం ఉంది అని ఎట్లాగైతే అనుకుంటూ ఉన్నామో అట్లాగే సంసారం ఎప్పుడైతే కార్యరూపంలో మనకు గోచరిస్తూ ఉందో ఈ సంసార వృక్షానికి కూడాను మూలం ఉండాలి తన్ మూలస్య బ్రహ్మణః స్వరూప అవధిధారయిషయ షష్ఠవల్లి ఆరభ్యతే కనుక ఆ మూలమైనటువంటి బ్రహ్మం పరమాత్మ సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ దాని యొక్క స్వరూప స్థితి ఏమిటో తెలియజేయడం కోసమే ఈ ఆరవ వల్లి ప్రారంభమవుతా ఉంది అంట కాబట్టి దీన్ని బట్టి సంసారాన్ని మనం అర్థం చేసుకుంటూ ఉన్నట్టు ఉంటుందే కానీ సంసారాన్ని అర్థం చేసుకోవడంలోనే దానికి ఆధారమైనటువంటి తన్ మూలస్య బ్రహ్మణ బ్రహ్మ పదార్థాన్ని ఇక్కడ ప్రధానంగా మనం తెలుసుకుంటూ ఉన్నామని అర్థం ఊర్ధ్వ మూల అవాక్ శాఖ
కాబట్టి దాని మూలమేమో పైకి ఉంది, శాఖలేమో క్రిందకు ఉన్నాయి. కానీ వృక్షాన్ని చూచినప్పుడు ఇంతకుముందు మూలావధారణం, కానీ కనిపించడం లేదు. వృక్షం కనిపిస్తూ ఉందే కానీ మూలం కనిపించడం లేదు. నా దృశ్యతే కాబట్టి మూలం కనిపించడం లేదు గనక లేదు అని అంటామా? నా దృశ్యతే కనిపించడం లేదు గనక నా విద్యతే, అది తెలియంది లేనిది అని అనేందుకు అవకాశం లేదు. ఎందుకని, కనిపించకపోయినా ఎప్పుడైతే వృక్షం ఉందో దానికి మూలం ఎట్లాగైతే ఉండాలో అలాగే ఈ జగత్తు కనిపిస్తూ ఉంది, కానీ ఈ సంసార వృక్షం కనిపిస్తూ ఉంది, కానీ దీనికి ఆధారమైనటువంటి మూలమైనటువంటి బ్రహ్మం మనకు తెలిసి రావడం లేదు. తెలియనంత మాత్రాన లేదనడానికి అవకాశం లేదు. దృశ్యం కానంత మాత్రాన తెలియబడదు లేదు అనడానికి అవకాశం లేదు. ఎలాగూ, ఎట్లాగైతే వృక్షం తెలుస్తూ ఉంటే దాని మూలం తెలుస్తూ ఉందో, సంసార వృక్షం తెలుస్తూ ఉంది కనుక బ్రహ్మణ విదితం, అది తెలియవలసినటువంటిదే, తెలుసుకోవలసినటువంటిదే. ఇది బ్రహ్మ మూలం. ఊర్ధ్వ మూల అవాక్శాక, యత్ ఊర్ధ్వం మూలం, ఏదైతే ఏ మూలమైతే ఊర్ధ్వంగా కనపడుతుందో, ఇంతకుముందే వచ్చింది మీకు కఠోపనిషత్తులో, తత్ విష్ణోహో పరమం పదం అశ్యతి. కాబట్టి తద్విష్ణోహ పరమం పదం వచ్చిందా? అదే ఇది మూలం. కాబట్టి ఆధారమైనటువంటిది పైన ఉందని అర్థం. ఉదాహరణకి ఒక ఊయల్లో ఊగుతున్నాడు అనుకోండి, ఊయలకు ఆధారం పైన ఉంది, ఊగుతూ ఉండేది ఉంది, కింద ఏమి లేదు, ఆధారం పైనే ఉంది. అట్లా మూలం పరమాత్మ, ఈ యొక్క సంసార వృక్షానికి ఆధారమైనటువంటి పరమాత్మ ఊర్ధ్వంగానే ఉన్నాడు అని అర్థం. కాబట్టి ఊయల్లో ఊగడం అంటే ఇటు అటు పోవడం, అటు జననం ఇటు మరణం మధ్యలో తిరుగుతూ ఉండడం, ఇది సంసార వృక్షం. ఊర్ధ్వమూల అవాక్శాక ఏష అశ్వథ సనాతన ఏష వృక్ష, ఈ సంసార వృక్షం ఏదైతే ఉందో ఇది నశించినటువంటిది, సనాతనంగా ఉండేటువంటిది, దీన్ని అశ్వథం అని అంటారు. ఇది అశ్వథం. శ్వ అంటే రేపు, శ్వద్ధం అంటే రేపు ఉండునది, అశ్వద్ధం అంటే రేపు ఉండనిది. అర్థమైంది ఇప్పుడు? అంటే మార్పు చెందేది. మార్పు చెందేది ఏంటది? ఇంతకుముందు చూసిన ఒక లెక్చర్లు ఏమన్నా దొరికిందే మార్పు చెందేదానికి? ఒక పేరు ఏమన్నా దొరికిందా? అనిత్యం, అనిత్యం, అనిత్యానాం మధ్య నిత్య, నిత్యో నిత్యానాం. అప్పుడు చెప్పాను కదా, ఏదైతే మార్పు చెందుతూ ఉంటుందో అది అనిత్యము, నశించిపోయేటువంటిది అనిత్యము. కనుక ఈ సంసార వృక్షం ఏదైతే ఉందో, శ్వ అంటే రేపు, శ్వద్ధం అంటే రేపు ఉండునది, అశ్వద్ధం అంటే రేపు ఉండనిది, ఈరోజు ఉంది రేపు మార్పు చెందుతూ ఉంటుంది అని అర్థం. కానీ ఇలా మార్పు చెందేది ఎక్కడైనా ఉంటే అది అనిత్యం. అనిత్యమైనటువంటిది ఆధారానికి, దానికి ఆధారమైనటువంటిది నిత్యం అయి ఉండాలి. కనుక ఆ నిత్యం అనిత్యాన మధ్య నిత్య ఇదే బ్రహ్మం, అదే దానికి మూలం, తన్మూలస్య బ్రహ్మణ. కాబట్టి ఈ సంసార వృక్షాన్ని చెబుతూ ఊర్ధ్వమూల అవాక్శాక ఏష అశ్వథ సనాతన. కాబట్టి ఇది వృక్షం. వృక్షం అనడంలోనే వ్రశ్చనాత్ వృక్ష, వ్రశ్చనాత్ వృక్ష, వాకు రావత్తు శావత్తు శాకు చావత్, నాకు దీర్ఘం తాకు హలంతం, వృక్షనాత్ వృక్ష. అంటే ఏదైతే శిథిలమైపోతుందో, కాకావికలమైపోతుందో అది వృక్షం అంటే. అర్థమవుతుంది? వృక్ష అంటేనే అది వృక్షనాత్. ఎప్పుడూ ఒక విధంగా ఉండదు, ఏ చెట్టు అయినా సరే ఒక దశలో వృక్షనాత్ శిథిలమైపోయేటువంటిదే. కాబట్టి వృక్షము అని అనడంలోనే సంసార వృక్షం, వృక్షం ఎట్లాగైతే శిథిలమైపోతుందో, కాబట్టి ఒక దశలో దానికి ఆకులు రాలిపోతూ ఉంటాయి, ఒక దశలో చెట్టు ఎండిపోతూ ఉంటుంది, ఒక దశలో కొన్ని కొమ్మలు రాలిపోతూ ఉంటాయి, ఒక దశలో మళ్ళీ క్షీణించిపోతూ ఉంటుంది, ఒక దశలో బెరడూడిపోతూ ఉంటుంది, ఒక దశలో నశించిపోతూ ఉంటుంది, ఒక దశలో ఎండిపోయి పాడైపోతుంది. కాబట్టి ఈ విధంగా శిథిలం, మెట్టు మెట్టుగా శిథిలం అయిపోతుంది, దీన్ని వృక్షము అంటారు. కాబట్టి ఏ విధంగా అయితే వృక్షం ఇట్లా శిథిలమైపోతూ ఉందో, వృక్షనాత్ సంసార వృక్షం కూడా అట్లాంటిదే అని మనం అర్థం చేసుకోవాలి. రెండవది, ప్రతిక్షణం అన్యథా స్వభావ, ప్రతిక్షణం అన్యథా స్వభావ, క్షణక్షణానికి ఎప్పుడు ఒక విధంగా ఉండదు, మార్పు చెందుతూ ఉంటుంది.
కాబట్టి ఏ చెట్టు ఒకసారి వచ్చి మనం చెట్టును చూస్తే మళ్ళీ రెండోసారి చూసినప్పుడు సరే దీనికి చాలా ఆకులైనయే, చాలా కొమ్మలైనయే, చాలా పెద్దదయ్యింది అంటాం. మళ్ళీ ఒక్కొక్కసారి చూసినప్పుడు ఇది ఇంతకుముందు చాలా పెద్దది ఉండింది ఎండిపోయింది అని అంటుంటాం. ఒక్కసారి ఎక్కువ ఆకులు ఉన్నాయంటాం, ఒక్కసారి రాలిపోయినాయి అంటాం, ఒక్కసారి పూలు ఉన్నాయి అంటాం, ఒక్కసారి పువ్వులు లేకుండా కనపడుతుంది, ఒక్కోసారి కాయలు ఉంటాయి, ఒక్కసారి కాయలు ఉండవు. కాయలు ఉన్నవేంటి ఫలాలు వస్తాయనే ఆశ, కాయల్లోనే ఒక్కోసారి పిందిలుగా రాలిపోతూ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కసారి ఏ విధంగా అయితే వృక్షాలు పుష్పిస్తూ ఉంటాయో అట్లాగా మనం కూడాను పుష్పితంగా కనపడతా ఉంటాం. ఆ చుట్టూ అంతా కూడా పుష్పాలతో నిండినప్పుడు ఎంత శోభాయమానంగా ఉంటుందో అట్లాగే మనం అనుకున్నవన్నీ కనుక ఈ ప్రపంచంలో జరుగుతూ ఉంటే ఆయా ఋతువుల్లోనే చెట్లు పుష్పిస్తాయి, మనకు కూడా అప్పుడప్పుడే ఆనందాలు ఉంటాయి. ఫోన్ చేసేటప్పుడు మిగతా ఏమైనా అండి, ఇంతకుముందు నవ్వుతున్నాడు ఇప్పుడు ఇట్టున్నాడు ఏమిటని, అంతే అంతకుముందు పూలు ఉన్నాయి ఇప్పుడు లేవు. కాయలు ఉన్నాయి అనుకోండి, కాయ వచ్చిందంటే పండు వస్తుంది అని అర్థం అంతేనా, కాబట్టి ఫలం వస్తుంది ఫలం వస్తుంది ఫలం వస్తుంది. కాబట్టి కాయ ఈ దేహం చాలా ఆనందం కనపడుతుంది ఎందుకంటే ఫలం వస్తుంది ఫలం వస్తుంది, కర్మఫలం ఒక్కసారి రాదు అప్పుడు మళ్ళీ ఎండిపోతూ ఉంటుంది. కాబట్టి ఒకప్పుడు ఫలాలతో శోభించేటువంటి చెట్లను చూస్తాం, ఒక్కొక్కప్పుడు ఎండిపోయేటువంటి చెట్లని చూస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి క్షణం అన్యథా స్వభావ అనుక్షణం ఈ విధంగా చుట్టూ మారుతూ ఉంటుంది. అయితే స్వామీజీ సంసార వృక్షం, శంకరాచార్య స్వామి అంటారు జనన మరణ జర శోకాది అనేక అనర్థాత్మక ఇది ఇదట. కాబట్టి ఆ వృక్షములేమో అట్లా ఉండే, ఇది ఎట్లా మార్పు చెందుతుంది ప్రతి క్షణం అన్యథా స్వభావ అనుక్షణం కూడా మార్పు చెందుతూ ఉంటే జన్మ మరణ జనన మరణాలు పోనీ ఆ మధ్యలో జర ముసలితనము శోకాది దుఃఖము మొదలైనటువంటివి అనేక అనర్థాత్మక పోనీ ఇవేమన్నా ఉపయోగకరమా అంటే ఏమి ఉపయోగం లేదు అనర్థాత్మక. కాబట్టి ఇవన్నీ అనర్థాన్ని తెచ్చిపెట్టేవే, జన్మలో బాధ మరణంలో బాధ ముసలితనంలో బాధ, బాధలు వస్తే బాధ బాధలు రాకపోతే బాధ, ఇంత జీవితాంతం ఇదే కనుక అనేక అనర్థాత్మక ప్రతిక్షణం అన్యత స్వభావ. ఇలా పోతూ ఉండి చివరికి ఏమవుతుంది, ఇలా మార్పు చెందుతూ ఉండేటువంటి వృక్షం అవసానేచ చివరి దశ వచ్చింది అనుకోండి, అవసాన దశ అవసానేచ వృక్షవత్ అభావత్వాత్ అభావాత్మక పడినట్లు వృక్షవత్. కాబట్టి ఇలా మార్పు చెందుతూ చెట్టు ఒక దశకు వచ్చేటప్పటికీ లేనిదవుతుంది అభావ. కాబట్టి ఆకులు వస్తాయి ఆకులు రాలిపోతాయి, కాయలు వస్తాయి కాయలు పోతుంటాయి, పూలు వస్తుంటాయి పూలలో కొన్ని పుష్పిస్తాయి కొన్ని పోతాయి, మొగ్గల్లోనే పడిపోతూ ఉంటాయి. ఈ విధంగా రకరకాలుగా ఆ చెట్టు మార్పు చెందుతూ ఉండి చివరికి వచ్చేటప్పటికీ అవసానేచ వృక్షవత్ అభావాత్మక. వృక్షం ఎట్లాగైతే లేకుండా పోతుందో అట్లాగే ఇది కూడాను లేకుండా పోతుంది. కదలి స్తంభవత్ నిస్సార శంకర కదలి స్తంభవత్ నిస్సార అరటి బోధే. కదలి స్తంభవత్ అంటే తెలుసు కదా కదలి ఫలం, కాబట్టి అరటి బోధ ఉంది చూచారా ఆ విధంగా ఉంది అని అర్థం. అరటి బోధ అంటే మంచి ఎగ్జాంపుల్ అది. ఏం స్వామిజీ అరటి బోధ నిస్సార అంటే అంతే సారహీనం, కారణం మీరు ఎక్కడైనా చూచారలేదు అరటి బోధ అనేది అదేమో కర్ర కాదు ఏం కాదు, దాని మీద ఒక బెరడు, ఆ బెరడు ఇటు తీసామనుకోండి ఇంకొక బెరడు, తర్వాత ఆ తర్వాత ఇంతే ఉన్నప్పుడేమో ఉండడం, ఒక్కొక్క పీచు లాగుతూ ఉంటే అంత పోయి చివరికి ఏమీ లేకుండా పోవడం పీచు సంసార పీచు. అందుకని కొబ్బరి అనలే, ఎందుకంటే కొబ్బరి పీచు తీసినా కాయ ఉంటుంది, ఇది అట్లా కాదు ఏమి. ఇంకా కొన్ని ఉండే ఎగ్జాంపుల్స్ ఏమన్నా స్వామి అన్నారు అనుకోండి అట్లా కదలి స్తంభవత్ నిస్సార అరటి బోధిలాగా ఇంకేమన్నా ఉన్నాయి ఏమన్నా తెలిసి అబ్బా ఉల్లిపాయ ఇంకా ఏమైనా ఉండే క్యాబేజీ ఇవన్నీ ఉల్లిపాయలు క్యాబేజీలు ఇవన్నీ కూడా తీస్తా ఉంటే దేనికదే అదే సంసారం కూడా అంతే. అందుకని చూడండి ఎప్పుడైనా సంసారంలో గొడవలు వస్తే ఒకటి రాదు పీచు. మీరు ఇప్పుడు ఈరోజు కూర బాగలేదనుకోండి దాని మీదనే ఉండాలి, కూర ఇట్లా చేయడం ఏంటి, ఇది బంగాళా దుంపేనా లేక బంగాళాఖాతంలో వేయడమా, ఇది దుంప లేకపోతే నా దుంప దించడమా,
దాని మీదనే ఉండాలి ఎంతసేపైనా. అంతేగాని నాకు అప్పుడే తెలుసు, పెళ్లి చేసుకున్నప్పుడు నువ్వు అటు చేసావు, నువ్వు ఇప్పుడు చేసావు, ఇది ఇప్పించుది. ఇక్కడ ప్రారంభమయ్యి ఇంక ఇలా 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 పోతా ఉంటుందని అర్థం. ఎంత తీసినా ఇంకా వస్తూనే ఉంటుంది. ఇది ఇది సంసారం. అందువల్ల సంసారం ఎప్పుడైతే నిత్య ఇవన్నీ తప్పు పట్టాల్సిన అవసరం ఏంటి? అసలు అదే తప్పుడు పంచాంగం. అందువల్ల ఇంకా అలా నడుస్తూ ఉంటుంది అది మిథ్య కనుక దానికి నిస్సారహ కదలి స్తంభవత్ నిస్సారహ. ఇంకేం వృక్షం ఇది చెప్పండి? అశ్వత్థ వృక్షం. ఇప్పుడు మీ చూడండి అశ్వత్థ వృక్షం, రావి చెట్టు, రావి చెట్టే. దాంట్లో తినడానికి పళ్ళు ఉండవు, ఉంటాయి వాసన చూడడానికి పూలు ఉండవు, పూని ఆరగించడానికి ఆకులు ఉండవు. అది అందుకని ఎన్నుకున్నాడు దాన్ని అశ్వత్థ. ఇప్పుడు రావి చెట్టు ధర పళ్ళు ఏమైనా ఉంటాయి తినడానికి, మామిడి చెట్టు ధర ఉంటాయేమో, కాబట్టి తినడానికి పళ్ళు ఉండవు. కాబట్టి ఈ సంసార వృక్షంలో కూడా ఫలం నాస్తి. దీన్ని ఎంత సాగదీసినా పీకి 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 సాగి 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 చివరికి దుశ్శాసనులాగా పడిపోవడం తప్ప దీంట్లో సాధించేది మాత్రం ఏమి లేదు. ఫలం నాస్తి, అసలు ఫలాలే లేవు అశ్వత్థ వృక్షం. పోనీ మంచి వాసన చూస్తామండి, శుభవాసనలు ఏముంటాయి దీంట్లో? అంత అశుభ వాసనలు తప్ప. వాళ్ళు ఏమయ్యారు, వీళ్ళు ఏమయ్యారు, వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు మనం తీసుకున్న డబ్బులు వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చిన డబ్బులు మనం తీసారు, వాళ్ళు వెళ్ళిపోయిన ఇదే తప్ప. ఏమైనా మంచి సద్భావపూరితమైనటువంటి సద్వాసనలు కలిగేటువంటి పువ్వులు కూడా ఇక్కడ ఏమి సుగుణ సుమాలు విరబూయవు. పోనీ ఏదో బాదం చెట్టులాగా అదిలాగా ఇదిలాగా నాలుగు ఆకులు తీసుకొని వచ్చి మర్రి ఆకులాగా కుట్టుకొని ఏదైనా టిఫిన్ అన్నా చేస్తామంటే ఇంత ఇంత అస్సలు పనికిరావు. కనుక అశ్వత్థ వృక్షాన్ని పోల్చడానికి కారణం సంసారం దానికి ఏమాత్రం తీర్చిపోకుండా ఉంది. ఫలం నాస్తి, ఇంకా మిగతా అన్నీ అట్లాగే ఉన్నాయి. సరే, దీనికి సంస్కృతంలో చలదళం అని పేరు. చలదళం ఎందుకు చలదళం అంటారంటే, మీరు ఎక్కడన్నా చూడండి ఏ చెట్టు అయినా గాలి వచ్చినప్పుడు ఇట్లా కదలతాయి, లేకపోతే చెట్టు కదలదు. మనం అంటుంటాం అబ్బా చెట్టు కదలడం లేదండి, గాలే లేదు అంటుంటాం. కానీ మనకు కనుక అప్పుడు ఈ అశ్వత్థ వృక్షం కనుకుంటే దాన్ని చూస్తే అదంతా కదలదు కానీ ఆకు మాత్రంలో. ఎందుకంటే ఆకు చివరిలో అది ఎందుకు అది పనికిరాని దానికి భార్యడు చూడండి ఇంత. ఇలా ఎలా ఎలా అంటే అది కదలుతుంటుంది, ఎప్పుడైతే అది కదులుతూ ఉందో మొత్తం ఆకంతా కడ అది చలదళం. ఆకు కదులుతూ ఉండడం, కదులుతూ ఉండడం, చెలిస్తూ ఉండడం అంటే నిష్కారణంగానే అర్థం. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు గాలి వస్తే చెట్లు కదలొచ్చు, ఏది లేకపోయినా కదులుతూ ఉందంటే అనవసరంగా అట్లా కదులుతూ ఉందని అర్థం. కాబట్టి ఇది చలదళం. దాంట్లో ఎంత చంచలత్వం అయితే ఉందో, ఏ కారణం లేకుండా ఎట్లాగైతే కదులుతూ ఉంటుందో సంసారం కూడా అంతే. ఇప్పుడు మనం ఒకసారి అనుకుంటుంటాం, ఎక్స్క్యూజెస్ కూడా అట్లాగే వస్తాయి, ఇళ్లల్లో చెప్పుకుంటుంటారు. సరే నాన్న అప్పుడు నేను ఇట్లా అన్నాను, ఒరే ఫోన్ లేరా పర్వాలేదని, ఏమండి మిమ్మల్ని అప్పుడు ఇట్లా అన్నా, ఎందుకని? కారణం ఏంటి? ఎందుకని అలాల్సి వచ్చింది? నిష్కారణం, నిష్కారణం చలదళం అది, చెలిస్తూ ఉండేటువంటి లక్షణం కలిగింది కనుక అశ్వత్థ వృక్షం. దృష్ట నష్ట స్వభావం కలిగింది, ఎందుకని కనపడుతూ ఉంటుంది. అన్యథ స్వభావ దృష్ట నష్ట స్వభావ, ద్రష్ట కనపడుతూ ఉంటుంది, నష్ట స్వభావ నశించిపోతూ ఉంటుంది. అందువల్ల దీనిని అశ్వత్థ వృక్షం అనాల్సి వచ్చింది. శంకరాచార్య స్వామి అశ్వత్థవత్, అశ్వత్థ అశ్వత్థవత్ కామ కర్మ వాతేరిత నిత్య ప్రచలిత స్వభావ. అందమైనటువంటి వ్యాఖ్యానం. కామ కర్మ వాతేరిత, వాత ఈరిత, వాతేన ఈరిత ఇది గాలి చేత, వాతేన ఈరిత చెలింపబడి, ఎప్పుడైతే గాలి వీస్తుందో చెలింపబడుతుంది కదా, చెలిస్తూ ఉంటాయి కదా. అట్లాగే ఈ వృక్షం కూడాను ఏ గాలికి చెలిస్తుందంటే కామ కర్మ, మనలో ఉండేటువంటి కోరికలు, మనం చేసేటువంటి కర్మలు. ఈ గాలి చేత వాతేన ఈరిత నిత్య ప్రచలిత స్వభావ, ఎప్పుడు చెలిస్తూ ఉండేటువంటి స్వభావం కలిగింది. అందుకని చలదళం అశ్వత్థం. ఏష అశ్వత్థ సనాతన ప్లీజ్.
तदेव शुक्रम तद् ब्रह्म तदेव अमृतम उच्यते काबट्टि ఈ తన్మూలస్య బ్రహ్మణ ఈ అశ్వద్ధ వృక్షానికి ఏదైతే మూలం ఉందో ఊర్ధ్వమూల యత ఊర్ధ్వం మూలం తత్ విష్ణోః పరమం పదం అస్యేతి కాబట్టి ఏదైతే మూలంగా ఉందో ఈ బ్రహ్మ పదార్థం తదేవ శుక్రం 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 అంటే శుద్ధం శుద్ధం అయితే యత్ అస్య సంసార వృక్షస్య మూలం తదేవ శుక్రం శుద్ధం శుభ్రం జ్యోతిష్మత్ శంకర జ్యోతిష్మత్ దివ్యంగా ప్రకాశిస్తూ ఉండేది పరిశుద్ధమైనటువంటిది తదేవ శుక్రం తద్ బ్రహ్మ తదేవ బ్రహ్మ అంటే సర్వ మహత్వాత్ ఇత్యర్థః గొప్ప మహత్వ కలిగినటువంటిది తదేవ బ్రహ్మ మహత్ శబ్దం తదేవ అమృతం ఉచ్యతే తదేవ అమృతం తదేవ అవినాశి స్వభావం అమృతం మరణరహితం కనుక అది పరిశుద్ధమైనటువంటిది జ్యోతిష్మయమైనటువంటిది నశించినటువంటిది తదేవ అమృతం ఉచ్యతే ఏది ఊర్ధ్వమూలం పరబ్రహ్మ స్వరూపం తస్మిన్ లోకాః శ్రితా సర్వే తస్మిన్ సర్వే లోకాః శ్రితాః అది అన్వయం తస్మిన్ ఆ మూలములోనే సర్వే లోకాః శ్రితాః ఇవన్నీ కూడా దానినే ఆశ్రయించుకొని ఉన్నాయి ఆ పరమాత్మ స్వరూపాన్ని ఆశ్రయించుకొని ఉన్నాయి తదు నాత్యేతి కశ్చన దానికి వేరుగా ఏది విడిపడి ఉండలేదు మీకు చెప్పాను కదా తదు నాత్యేతి తత్ వు నాత్యేతి అది దేనికి విడిపడి ఉండదు కశ్చన ఏ ఒక్కటి కూడాను దానికన్నా వేరుగా ఉండేందుకు అవకాశం లేదు ఎందుకని తద్ బ్రహ్మ తద్ అమృతం తద్ అనంతం ఎప్పుడైతే అది అనంతమైందో దానికన్నా వేరుగా ఏది విడిపడి ఉండేందుకు అవకాశం లేదు నాయన నచికేత ఏతద్వైతత్ ఏతత్ వైతత్ నువ్వు ఏదైతే అడిగావో అది ఇదే ఏమని అడిగావు మర్చిపోయావా ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర అది కదా మర్చిపోతే ఎట్లా ధర్మాత్ అన్యత్ర అధర్మాత్ అన్యత్ర ఏదైతే ఉందో అది అది అడిగావు కదూ ఏతద్వైతత్ అది ఇదే నాయన దీనికన్నా వేరుగా ఏది లేదు చైతన్యాత్మ జ్యోతి స్వభావం ఇది జ్యోతిష్మత్ శుద్ధం శుభ్రం శుక్రం అమృతం తదేవ బ్రహ్మ ఇది యదిదం కించ జగత్ సర్వం ప్రాణ ఏజతి నిస్సృతం మహద్భయం వజ్రం ఉద్యతం య ఏతద్విదుః అమృతాస్తే భవంతి ఎదిదం కించ జగత్ సర్వం ప్రాణ ఏజతి నిస్సృతం ప్రాణి ప్రాణే సతి ఇక్కడ ప్రాణ అంటే పరమాత్మ స్వరూపం అని అర్థం ప్రాణ అంటే పరమాత్మ స్వరూపం ఇప్పుడు శ్రోత్రస్య శ్రోత్రం అంటే చెవికి చెవి అంటే ఆయన చెవిని కాదు చెవికి ఆధారమైన వాడు ప్రాణానికి ఆధారమైనటువంటి వాడు ముఖ్య ప్రాణం అందువల్ల ప్రాణి అంటే బ్రహ్మమునందు పరబ్రహ్మమునందు అని అర్థం ప్రాణ ప్రాణి ప్రాణి సతి యత్ కించ ఇదం జగత్ సర్వం ఈ కనిపించేటువంటి ఇదం జగత్ ఈ జగత్ ఏదైతే ఉందో సమస్తం ఈ జగత్ అంతా కూడాను ప్రాణే సతి నిస్సృతం ఏజతి నిస్సృతం దాని నుంచి బహిర్గతమైన తర్వాత ఆ పరబ్రహ్మం నుంచి ఈ జగత్తు వచ్చిన తర్వాత అది ఎక్కడుంది అని అంటే ఏజతి ఏజతి దాని వ్యాపారాన్ని అది కొనసాగిస్తూ ఉంది ఏది ఈ ప్రపంచం ఎక్కడ ప్రాణే సతి ఆ బ్రహ్మములోనే బ్రహ్మము నుండి ఏ జగత్తు అయితే ఆవిర్భవించిందో ఈ సమస్తమైనటువంటి జగత్ బ్రహ్మము నుండి వచ్చిన తర్వాత బ్రహ్మములోనే తన వ్యాపారాలన్నీ సాగిస్తూ ఉంది బ్రహ్మము కన్నా అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు ఇంతకుముందే చూసాం కదా ఆయన ఊర్ధ్వమూలం మూలం కదా దానికన్నా అన్యంగా వెళ్లేందుకు అవకాశం లేదు అనంతమైనటువంటిది కనుక దానిలోనే ఉంది
కాబట్టి ఈ జగత్ సమస్తమైనటువంటి జగత్ ఏదైతే నీ మనకు గోచరిస్తూ ఉందో ఇది బ్రహ్మము నుండే వచ్చింది, ఆ బ్రహ్మములోనే ఉన్నది. జగద్ వ్యాపారములన్నీ కూడాను బ్రహ్మములోనే జరుగుతున్నాయి. ఎందుకని ఇది బ్రహ్మము కన్నా అన్యంగా ఉండేందుకు అవకాశం లేదు గనక. ఎన్నో జరుగుతున్నాయి ఈ ప్రపంచంలో, అవన్నీ కూడా మహద్భయం వజ్రముజ్జతం వజ్రాయుధమివ మహద్భయం ఉద్యతం పైకెత్తినటువంటి ఉద్యతం పైకెత్తినటువంటి వజ్రం వజ్రాయుధం వజ్రాయుధం ఇవ మహద్భయం. ఒక వజ్రాయుధాన్ని ఎత్తితే ఎంత భయంగా ఉంటుందో ఆ విధమైనటువంటి భయాన్ని కల్పిస్తూ ఉండేటువంటిది ఇది. దీనిని యహ ఎవడు ఏతత్ విదు దీనిని ఎవడైతే తెలుసుకుంటూ ఉన్నారో అటువంటి వాళ్ళు అమృతాహ తే అమృతాహ భవంతి యద్ విజ్ఞానాత్ అమృతాహ భవంతి ఇది. దానిని తెలుసుకున్నటువంటి వాళ్ళు అమృత స్వరూపులు అవుతున్నారు. జగత్ సర్వం విదితం అవిదితం ఇదం జగత్ సర్వం ప్రాణి ఏజతి నిస్సృతం ప్రాణము నుండి వచ్చింది. ప్రాణం అంటే బ్రహ్మము నుండే వచ్చింది. ఎతోవా ఇమాని భూతాన్ని జాయంతే అంతే ఇంకేం లేదు, ఎవరిని చేజనించలే జగం. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రపంచం? కారణం నుండే రావాలి కదూ, మూలం నుంచే వచ్చింది. తన్ మూలస్య సంసార కార్యవృక్ష అవధారణేనా తన్ మూలస్య బ్రహ్మణ, దానికి కారణమైనటువంటిది బ్రహ్మ పదార్థం. కనుక ఇదం జగత్ సర్వం ప్రాణి ప్లీజ్ ప్రాణి సతి నిస్సృతం ప్రాణి నిస్సృతం ఏజతి. దాంట్లోనే జగద్ వ్యాపారాలన్నీ కూడా దాంట్లోనే జరుగుతున్నాయి, కానీ దానికన్నా అన్యంగా లేవు. అంటే దాని అర్థం ఏంటంటే దాని నుండి వచ్చింది అంటే మట్టి నుండి కుండ వస్తే కుండను తీసుకొని పోతే కుమ్మరుడు రాడు, వస్తాడా? ఇప్పుడు కుండ కొంటాం, కుండ ఎత్తుకొని పోతాం, కానీ దాంట్లో కూర్చొని ఆయన వస్తాడా? ఎందుకో తెలుసా, ఉపాదానం వేరు నిమిత్త కారణం వేరు. ఉపాదానం మట్టి, అండర్స్టాండ్, నిమిత్త కారణం కుమ్మరి. ఉపాదానం మనకు కూడా వస్తుందే, కానీ వస్తువు వచ్చినప్పుడు అసలు నిమిత్త కారణం కుమ్మరి కనుక లేకపోతే కుండ తయారు కాదు. కానీ కుండకి నిమిత్త కారణం కుమ్మరి, ఉపాదాన కారణం మట్టి. మనం కుండను తీసుకుపోయినప్పుడు మట్టి మనకు కూడా వస్తుందేమో, కానీ కుమ్మరి మాత్రం రాడు. ఓకే, కానీ ఈ సృష్టికి అభిన్న నిమిత్త ఉపాదాన కారణం పరమాత్మ. కనుక ఉపాదానము తానే, నిమిత్త కారణము తానే. కాబట్టి అనంతమైనటువంటి బ్రహ్మము నుండి వేరుగా వెళ్లేందుకు అవకాశం లేదు. ఇప్పుడు నగ తీసుకొని పోతాం, నిద్రపోతా ఉంటారు ఎవరన్నా, నగ దొంగలించుకొని పోతాం, నగే వస్తుంది అంతేనా? లేక స్వర్ణకారుడు కూడా వస్తాడా? అందుకని కదా అదెంత సార్ ఇదెంత సార్ అంటే ఇప్పుడు గుండెలు బగతుంటాయి అందరికి. పూర్వంలాగా పూర్వం అదెంత ఇదెంత అంటే ఇదే అదే అని చెప్పేవాళ్ళు, ఇప్పుడు అదెంత అంటే మళ్ళీ ఇటు చూస్తున్నారు, అటు తిరిగేటప్పుడు ఇటు పోద్దామని. ఇదెంత అంటే అటు పోద్దామోనని భయంగా ఉంది. ఎందుకని, నగ తయారు చేసిన వాడు వేరే, నగ వేరే, తాను నిమిత్త కారణం అక్కడ ఉపాదాన కారణం. కాబట్టి బంగారు నగని తీసుకెళ్ళిపోతూ ఉంటే అత నగ పోతుందే, కానీ స్వర్ణకారుడు పోవడం లేదు. కానీ ఇక్కడ పరమాత్మ నువ్వు వేరు చేయలేవు. ఎందుకని, స్వర్ణకారుడు రాకుండా నగ తీసుకుపోవచ్చు, కుమ్మరి లేకుండా కుండ తీసుకుపోవచ్చు, మట్టి లేకుండా కుండ తీసుకెళ్ళలేవు, బంగారం లేకుండా నగ తీసుకెళ్ళలేవు. ఎందుకని, ఉపాదానం కనుక. అట్లాగే ఎప్పుడైతే పరబ్రహ్మం అభిన్న నిమిత్త ఉపాదాన కారణమై ఉన్నాడో ఆయనకన్నా వేరుగా ఏది తీసుకెళ్లేందుకు అవకాశం లేదు. కనుక ఏది కదిలినా ఏదిదం కించ జగత్ సర్వం ప్రాణే సతి నిస్సృతం ప్రాణే ఏజతి, అదే కాదు, అందులోనే జగద్ వ్యాపారాలు నడుపుతూ ఉంది, కానీ దానికన్నా వేరుగా వెళ్లేందుకు అవకాశం లేదు. సూర్యుడు ఉన్నాడు, ఎక్కడ ప్రకాశిస్తాడు? బ్రహ్మం కన్నా అన్యంగా ప్రకాశించడానికి రెండో వస్తువు లేదు. అట్లాగే వాయుదేవుడు ఉన్నాడు, వాయుదేవుడు తిరుగుతూ ఉన్నాడు, గాలి, గాలి ఎక్కడ సంచరిస్తూ ఉంటుంది? బ్రహ్మంలో సంచరించాల్సిందే, కానీ బ్రహ్మం కన్నా వేరుగా సంచరించలేదు. ఎక్కడ సంచరించినా ఒక ప్రదేశము, ప్రదేశం అంటే మళ్ళీ మళ్ళీ అక్కడికి వచ్చామంటే
అనంతానికి వెళ్ళిపోతుంది. ప్రదేశం అంటే ఏంటి, వాట్ ఈజ్ స్పేస్? మళ్ళీ కాన్సెప్ట్, కాన్సెప్ట్ అంటే భావన, భావన అంటే మనసు, మనసులో అహంభావన, అహంభావనకి ధీవ్రత, ధీవ్రత ద్వారా అహంభావన, అహంభావనతో సాక్షి, అది చైతన్యమేవా. కాబట్టి ఎక్కడ మనం అట్లా స్విచ్ వేసినా చైతన్య జ్యోతి వెలుగుతూ పోతూనే ఉంది. కనుక దానికన్నా అన్యంగా దూరంగా వెళ్లేందుకు అవకాశం లేదు. మహద్భయం వజ్రముద్యుతం, ఉద్యతం ఎత్తబడినటువంటి వజ్రం, వజ్రం ఇవ, వజ్రాయుధమివ, అది ఫైనల్. ఇప్పుడు వజ్రాయుధం పట్టుకున్న తర్వాత ఇంకా ఏకే పాఠశాలలో అవి ఇవి ఇవన్నీ ఏవి నిలవు. ఏమి ఏకే పాఠశాల నిలవదు, 94 నిలవదు. వజ్రాయుధం అంటే అది, అన్నిటికన్నా కూడా పవర్ఫుల్ వెపన్ ఏదన్నా ఉంటే మిస్సైల్, అది ఇదే వజ్రాయుధం. దాన్ని చూస్తే ఎంత భయంగా ఉంటుంది. ఇప్పుడు ఒక దర్బ తీసుకొని వచ్చి కొడతా అంటే మనం భయపడతామా? దర్బ ఒకటి పెర కర్ర ఎత్తుకుంటే ఇంత కర్ర అయితే అదే అది భయం. మరి భయుడు మహద్భయం, ఎందుకని అంతకమించినటువంటి ఆయుధం లేదు కనుక. అంటే స్వామీజీ పరమాత్మ మహద్భయంగా ఆ వజ్రాయుధంలా కనపడుతున్నాడని, అది కాదు దాని అర్థం. ఆయన ఉండడం వల్లనే ఇవన్నీ జరిగిపోతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి. ఏది ఇదం జగత్ సర్వం, చంద్ర ఆదిత్య గ్రహ నక్షత్ర తారకాది లక్షణం జగత్ స ఈశ్వరం నియమేవా నియమేన క్షణమపి అవిశ్రాంతం వర్తతే. కాబట్టి చంద్రుడు కానీ, నక్షత్రాలు కానీ, సూర్యుడు కానీ, అగ్ని కానీ, తారక సమస్తం ఈ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో ఇవన్నీ నియమబద్ధంగా నడవడానికి కారణం ఏమిటి, వెనక నియంత ఉన్నాడు అని అర్థం. ఆ నియంత ఎవరు? ఈశ్వరం, సేశ్వరం, నియమేన, ఆయన యొక్క నియమానికి కట్టుబడి, నియతికి కట్టుబడి ఆర్డర్ ఉంది కనుక ఈ ప్రపంచంలో. ఆర్డర్ ఎప్పుడైతే ఉందో, ఆర్డైన్డ్ బై హూ? ఈశ్వర భగవాన్. క్షణమపి అవిశ్రాంతం వర్తతే ఇత్యుక్తం భవతి, ఒక్క క్షణం కూడా విశ్రాంతి లేకుండా పనిచేసుకుంటూ పోతూ ఉన్నాయి. కాబట్టి ఈ జగత్, ఈ ప్రపంచమంతా కూడా ఏజతి ఆయా వ్యవహారాల్లోకి పోతూ ఉందంటే కారణం ఏమిటంటే మహద్భయం. మహద్భయం అంటే ఆ నియమం. సూర్యుడు ఇన్ని గంటలకి ఉదయించాలంటే అన్ని గంటలకే ఉదయించడం, ఇన్ని గంటలకి అస్తమించాలి అన్ని గంటలకే అస్తమించడం, నీరు ఎప్పుడు కిందకి ప్రవహిస్తూ ఉండడం, అగ్ని ఎప్పుడు ఊర్ధ్వంగా పోతూ ఉండడం, గాలి వీస్తూ ఉండడం, నీరు పల్లమేరు, ఇన్ని కూడాను ధర్మాలు. ఈ ధర్మాలన్నీ, ఋతువులన్నీ, ఇవన్నీ ఎవరి యొక్క నియమం వల్ల నడుస్తూ ఉన్నాయో, ఏ నియతి ఆర్డర్ ఈ ప్రపంచంలో ఉందో దీన్ని నియమించేటువంటి ఈశ్వర ఉన్నాడు కనుక ఆయన వలనే ఇదంతా నడుస్తుంది. అది మహద్భయం అంటే ఇంకేం లేదు. భయాత్ అస్య అగ్ని తపతి, భయాత్ తపతి సూర్య, భయాత్ ఇంద్రశ్చ వాయుశ్చ మృత్యుర్ధావతి పంచమ. భయాత్ అస్య అగ్ని తపతి, భయాత్ భీత్యా, భీత్యా భయపడి, ఎవరికి? పరమేశ్వరస్య అగ్ని తపతి. కాబట్టి అగ్ని కాల్చుతూ ఉంది అని అంటే, నిప్పు పట్టుకుంటే దహింపజేస్తూ ఉందంటే దేనికో తెలుసా? ఆ పరమేశ్వరుడికి భయపడి, భీత్యా భయాత్ అగ్ని అస్య అగ్ని తపతి, ఆ పరమాత్మకు తల వంచి భయపడి అగ్నిదేవుడు దహింపజేస్తూ ఉన్నాడు అని అర్థం. ఎందుకని? దహింపచేసేటువంటి ధర్మం అగ్నిది, అంతేనా? ఆ ధర్మాన్ని అగ్ని వదలడానికి అవకాశం లేదు. కారణం ధర్మ రూపంలో దైవం ఉన్నాడు, అది అది అక్కడ. భయాత్ తపతి సూర్య, కాబట్టి భయాత్ తపతి సూర్య, కాబట్టి సూర్యుడు కూడాను తపింపజేస్తూ ఉన్నాడు, మనకు కావలసినటువంటి శక్తిని ఇస్తూ ఉన్నాడు, లైట్ ఇస్తూ ఉన్నాడు, ఎనర్జీ ఇస్తూ ఉన్నాడు. అందుకని అగ్ని చెప్పిన తర్వాత మళ్ళీ సూర్యుని ఎందుకు చెప్పాల్సి వచ్చింది స్వామిజీ అంటే, ఇది వేడొక్కటే కాదు, అగ్ని మనకి వేడి ఇవ్వచ్చు కానీ శక్తిని ఇవ్వలేవు. ఎనర్జీ వచ్చేది సూర్యుడి దగ్గర నుంచే. పదార్థాలు కూడా అంతే. ఇప్పుడు సూర్యుడు ఇచ్చేటువంటి పదార్థాలు తింటూ ఉంటే మనకు మంచి ఆరోగ్యం ఉంటుంది, అగ్నిపక్వం అయ్యేటప్పటికి పాడవుతుంది. ఇదంతా ఆయుర్వేదంలో ఎప్పుడు అర్కపక్వాల దినాలు కానీ అగ్నిపక్వాల దినకూడదని. అగ్నిపక్వాలంటే వేపుళ్ళు,
తిరగమాతలు పోపులు అంతే. కానీ ఇది అగ్నిపక్వం, కానీ అర్కపక్వం అంటే ఇప్పుడు పండ్లు ఉండే అనుకోండి. సో పండు ఎట్లా నీకు అంత చక్కగా పక్వం అయింది అంటే, ఆ పక్వం కావడం అనేటువంటిది పొయ్యి మీద పెడితే కాదు, అయింది అది అగ్ని మీద, హీటర్ మీద పెట్టలే, స్టవ్ మీద పెట్టలే సూర్యుడు. సరే, అదే ధాన్యాన్ని తీసుకెళ్ళి మనం ఎండలో పోస్తాం కదా, ఇదంతా దారిని పోస్తూ ఉంటారు, మళ్ళీ వాటిని తీసుకెళ్ళి నాటితే అవి మొలకలెత్తుతాయి. కానీ మీరు కనుక వేయించిన తర్వాత నాటండి, మొలకలెత్తం. ఎందుకని? అగ్ని, అగ్నిపక్వం, అర్కపక్వం. ఎందుకు తెలుసా? దీంట్లో ఏ జీవశక్తి అయితే ఉందో అగ్నిలో పడేటప్పటికి అదంతా దహించుకుపోతూ ఉంది, అడిగైపోయింది. కానీ సూర్యుడి దగ్గరికి పోయి వచ్చేటప్పటికి ఆ జీవశక్తులు ఇంకా వృద్ధి చెందుతూ ఉన్నాయి, వృద్ధి చెందుతూ ఉన్నాయి. కాబట్టి అవి అర్క, అర్క అంటే సూర్యుడు, అర్కపక్వం, అగ్నిపక్వం. కాబట్టి వైద్యశాస్త్రంలో కూడా ఎక్కువగా ఆకులు పండ్లు కాయలు ఇవన్నీ తినండి అంటే అవన్నీ కూడాను అర్కపక్వాలు అని అర్థం. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి అర్కపక్వం మన దగ్గర మళ్ళీ అగ్నిపక్వంగా మారుతుంది. ఇప్పుడు వంకాయ అర్కపక్వం ఒకటి, మన దగ్గర మళ్ళీ అగ్నిపక్వం అవుద్ది. ఓకే, కనుక అది శక్తిని ఇస్తూ ఉంది, లైట్ని కూడా ఇస్తూ ఉంది. భయాత్ ఇంద్రశ్చ వాయుశ్చ, ఇంద్రహ చ వాయుహు చ. కాబట్టి ఇంద్రుడు, వాయువు వీళ్ళందరూ కూడాను భయాత్ భీత్య ఇంద్రశ్చ వాయుశ్చ. కాబట్టి ఆ పరమాత్మ స్వరూపం దానికి భయపడే, వజ్రముద్యుతం, ఉద్యుతం వజ్రాయుధం ఇవ, దానికి భీత్య భయపడే ఆ నియతికి కట్టుబడి, అర్థమవుతుంది, నియమేనా నియతికి కట్టుబడి, ఆర్డర్కి కట్టుబడి ఇంద్రహ, ఇంద్రుడు ప్రవర్తిస్తూ ఉన్నాడు. కనుకనే మనకు వర్షాలు వస్తూ ఉన్నాయి. వాయుహో, కాబట్టి గాలి కూడా కదులుతూ ఉంది అని అర్థం. కదలకుండా ఉండలేదు. వాయుహో అంటేనే వాతీతి వాయుహు, ఏదైతే చెల్లిస్తూ ఉంటుందో దాన్ని వాయుహు అంటారు. వాతీతి వాయుహు, వాతి వాతీతి వాయుహు, గాలి చెల్లిస్తూ ఉంటుంది, చెల్లిస్తూ ఉండేదాన్ని గాలి అని అంటారు. చెల్లించకుండా గాలి ఉండలేదు. ఇప్పుడు ఆఫీసులో పనిచేసి ఆయన ఉండాడు అనుకోండి, ఈరోజు అంటే క్యాజువల్ లీవ్ పెట్టాడు, అది వేరే విషయం. పది అయ్యేటప్పుడు ఇంట్లో ఉంటాడా చెప్పండి. కొందరు 8 టైం ఉండదు, వాళ్ళు 8 కడతారు. ఆయన అప్పుడు ఉండమన్నా, సరే సార్ నేను ఇప్పుడు ఉండలేను. ఎందుకు ఉండలేవు? పోవాలి. ఎందుకు పోవాలి? డ్యూటీ, నియమం. ఆ నియమానికి నువ్వు కట్టుబడి ఉండవు. కాబట్టి ఒక్కచోట ఉండలేను, ఎక్కడికి పోవాలన్నా అక్కడ పోతూ ఉండాలి. జాబ్ ఉంది కనుక పోతూ ఉండాలి, ఆ టైంకి లేచి వెళుతూ ఉండాలి. అందుకనే సూర్యుడు సమయానికి ఉదయిస్తూ ఉన్నాడు. అట్లాగే మనం కూడా సమయాలకన్నీ పనులు చేసుకుంటూ పోతున్నాం. ఒక లేదనుకోండి, దాని యొక్క దుష్పరిణామాలని మనమే అనుభవించాల్సి వస్తుంది. దానికి భయపడి ఎందుకు పో, ఆఫీస్ మీద ప్రేమ ఉండి అందరు పోయేది మీ తెలీదా? నేను చెప్పాలా? భయపడి, భయాత్ భీత్యా. స్వామీజీ ఎవరికి భయపడను స్వామీజీ, నేను ఆఫీసులను తిరగబడేవాడిని. అదే, తిరగబడాలంటే కూడా పోవాలి, మొదట పోయి తిరగబడాలి. ఇంట్లోనే ఉంటే తిరగబడతావు, తిరగబడడానికి పోవాలి. నువ్వు నీ ప్రయత్నంతో ఆఫీసులో తిరగబడతావు, నీ ప్రయత్నం లేకుండా ఇక్కడ తిరగబడతావు, పోకపోతే. కాబట్టి భయాత్ భీత్య, ఎందుకు భీత్య చెప్పండి, ఎందుకు భీత్య? శాలరీ రాదు కదా బాబు, ఇంకేది భీత్య? శాలరీ రాదు దానికి భీత్య. కాబట్టి 30 రోజులు నువ్వు పనిచేస్తే నీకు జీతం రావాలి, లేకపోతే అక్విటెన్స్ మిస్ అయిపోద్ది. అస్సలు బుక్కే కనపడదు, అక్విటెన్సే కనపడదు. అందుకని భీత్య, ఓ పోకపోతే ఎట్లా, 4 రోజులు సెలవు పెట్టేసాం అనుకోండి, లెక్కేసుకుంటాం 4 రోజులు డిఏ ఎంత పోయింది, టీఏ ఎంత పోయింది, అది ఎంత. ఆ తర్వాత రోజు ఆవిడంటది, ఏమండి 4 రోజులు మీరు ఇంట్లో ఉంటే బాగుండేది నా కర్మ, ఇంకొక 2 రోజులు ఉండేది నా. ఎందుకని? భీత్య, ఇంకా పోతాయి డబ్బులు, పోవాల్సిందే. ఇది అర్థమైంది ఇప్పుడు. కనుక అలా పోవడానికి ఏ నియమం కారణమైతే ఉందో, ఏ నియతి అయితే ఉందో, ఏ ధర్మం అయితే ఉందో, ఆ ధర్మ రూపంలో ఉన్నటువంటి వాడు
దైవమే గనక పోక తప్పదు. ఈ ధర్మ విషయం తెలిసిన వాళ్ళందరూ కూడాను తలలు వంచి జీవిస్తున్నారు. కాబట్టి సూర్యుడు ఆరిపోవడం లేదు, మన బ్రతుకులు ఆరిపోతున్నాయి. అండర్స్టాండ్? ఎందుకో తెలుసా, అధర్మంగా చరిస్తున్నాం గనక. కాబట్టి భయాత్ భీత్య, ధర్మరూపంలో ఎప్పుడైతే దైవం ఉండడం జరుగుతూ ఉందో అధర్మంగా నేను ప్రవర్తించేందుకు అవకాశం లేనే లేదు. భీత్య, ఈవెన్ ఇప్పుడు మీకు నేను బోధిస్తూ ఉండడం కూడా ఇదే భయాత్, భయాత్ భీత్య. రాత్రి కూడా, రాత్రి 9:30 ఆయన నాకు ఫోన్ కనెక్షన్ ఇచ్చాడు. మన వరంగల్ సత్సంగ ప్రెసిడెంట్ మాట్లాడుతూ అంటే కార్యక్రమం ఈరోజు ఇట్లా 5 ఉపన్యాసాలు ఉండి రేపు ఉదయం విశాఖపట్నం బయలుదేరి వెళుతున్నాను, మళ్ళీ వస్తాను, సోమవారం నుంచి క్లాసెస్ ఉన్నాయి అంటున్నా. ఆయన అంటాడు, స్వామీజీ మొన్ననే చెప్పారు కదా విశ్రాంతి తీసుకుంటామని, మళ్ళీ ఇంత కార్యక్రమం పెట్టుకున్నారేంటి అని అన్నా. భీత్య, ఎస్ భయాత్, ఎట్లా చేయకుండా ఉంటాం? సూర్యుడు వెలుగుతూ ఉండాలా, గురువు చెబుతూ ఉండాలా, ఇంకొక పని లేదు నీకు. ఇంకోటి సూర్యుడు కూడా నేను రోజు వేలు వెలుగుతూ ఉంటే ఎట్లా, నాకెంతో చాలా కష్టంగా ఉంటుంది, దేర్ ఫర్ ఐ టేక్ రెస్ట్ అన్నాడు అనుకో. ఉద్యతం వజ్రం, ఎందుకంటే నువ్వు వెలుగుతావని అక్కడ పెట్టావు కానీ ఆరిపోయేవాడి అయితే నువ్వెందుకు అక్కడ అంత పెద్ద విశ్వానికి? కమాన్ వచ్చే, బ్యాక్ వచ్చేసాయి. చూసారా, మళ్ళీ కాల్ చేయడం ఎక్కడి నుంచి? అందుకని నేను ప్రకాశిస్తూనే ఉంటా. అందుకని ఎవరెవరి ధర్మాన్ని వాళ్ళు చేయాలి. మన పరిమితాలు మనకు ఉండినా, మన ఆరోగ్యాలు ఎటు పోయినా, ఏం చేసినా భయాత్ భీత్య యాజ్ ఏ గురు, ఇన్ సనాతన ధర్మ యాజ్ ఏ గురు, నాకు ఐ హ్యావ్ నో రైట్ టు ఈట్, భోంచేసేటువంటి హక్కు లేదు. నా ధర్మం నేను చేయాలా, నేనేం సంపాదించుకొని భోంచేయడం లేదు. 4 భక్తులు పెడితే భోంచేస్తున్నాను, భక్తులు పెడుతూ భోంచేసేటప్పుడు వాళ్ళకి జ్ఞానం ఇవ్వకుండా భోంచేయడానికి అవకాశం లేదు. భీత్య, ఇట్ ఈస్ ధర్మ, దానికి కట్టుబడి ఉండాలా. నియతి, నియమం, లేదంటే చేసేది ఏం లేదు. లేదయ్యా ఆరోగ్యం బాగాలేదు, ఒక 6 నెలలు రెస్ట్ తీసుకుంటాంటే ఎవరు కొడతారా? మంచిది అనుకుంటారు చాలామంది, పోనీ పాపం కష్టపడ్డాడు కష్టపడి తీసుకుని. కానీ మనకు అనిపిస్తుంది నువ్వు ఏమాత్రం అవకాశం ఉన్నా, చెప్పలేనప్పుడు చెప్పలేకుండా పోతాం వేరే విషయం, చెప్పగలిగినప్పుడు మనం చెప్పాలి, రాయగలిగినప్పుడు మనం రాయాలి, ఆ శ్రమ ఏదో మనం పడాలి. ఎవరి కోసం? భయాత్, భయాత్, సరేనా? అన్నీ అలాగే ఉంటాయి ఈ ప్రపంచంలో. చివరికి అంటున్నాడు అయ్యా, వీళ్ళందరూ అగ్ని, సూర్య, ఇంద్ర, వాయు, పంచమహ అంటే జాతి కాదు, అంటే తర్వాత ఎవడు లేడని అర్థం. అసలు పంచమం అంటే అది ఏందో అది నాకు అర్థం కాదు. నీ విషయం లేని పోని, ఏంటది పంచమ జాతి అంటారు కానీ అది ఏంటో, అది ఏ జాతి మనకు తెలియదు. అసలు మనకి ఏ జాతి తెలియదు, ధర్మనీతి ఒకటే తెలుసు మనకి, పోలేని అది మనకి ఎందుకు. కానీ పంచమహ ఎవరు ఇక్కడ అంటే మనకు తెలిసి యముడు, ఎందుకంటే చివరివాడు చివరి. ఇప్పుడు అందరూ మొన్న ఆయన కలిశాను, నిన్న ఎన్న కలిశాను, రేపు మిమ్మల్ని కలుస్తాను, ఎల్లుండి ఎల్లుండి ఆయన నన్ను కలుస్తాడు. ఇది ఎట్లుంది, నేను అందరినీ కలవడం, ఆయన వచ్చి నన్ను కలవడం, చివరిలో కలిసి ఆయన లాస్ట్లో షేక్ హ్యాండ్ ఇచ్చేవాడు. ఈ లోపల ఊరికే షేకే, అసలు కంప్లీట్ షేక్ అక్కడ. కాబట్టి ఆయన చివరిలో మనల్ని కదిలించేవాడు ఆయనే గనక పంచమహా, ఇంకెవరులే ఆయన తర్వాత మళ్ళీ ఎవరన్నా పోయి మీట్ అవ్వడం లే, లాస్ట్ అపాయింట్మెంట్ అది. పంచమహా మృత్యు ధావతి, ఇదిగోండి తమాషా, వాయు వాతి, మృత్యు ధావతి, చల్లగా వేసడం గాలి అంటే ఎలా వీస్తూ పోతే గాలి చెలిస్తూ ఉంటే, ఇది అట్లా కాదు పరుగులు ఎత్తడం, మృత్యు దుమకడం అని అర్థం. ధావతి గంతులేస్తూ పోవడం, ఎందుకు గంతులేస్తారంటే ఎక్కడ కూడాను ఇప్పుడు మనం పరిగెత్తా ఉంటాం అనుకోండి, ఒక్కసారి ఎగిరి గంతేస్తాడు ఇది పరుగు పందెంలో పోయేటప్పుడు. కారణం ఏంటంటే పక్కన వాడు వస్తూ ఉన్నాడు అనుకోండి, ఇద్దరు పరిగెత్తు ఉంటే సైడ్ బై సైడ్ ఉన్నప్పుడు కొద్దిగా ఎగిరి దునిగితే ఇంకా కాస్త ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. మృత్యు ఎప్పుడు అంతే, ఎందుకని ఇక్కడ ఉండడమే కాదు టక్కన వెళ్ళి కాశ్మీర్లో దుమకాల, మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో దుమకాల,
కాబట్టి ఆయన నడుస్తూ పోతే అవకాశం లేదు కనుక ధావతి పరుగులెత్తడమే. కాబట్టి నాయన నేను పంచమా మృత్యు ధావతి. కాబట్టి వాళ్ళందరూ కూడా భయాత్ భీత్యా వాళ్ళు ఎట్లాగైతే ఉన్నారో నేను కూడా నన్ను చూసి అందరు భయపడుతున్నారు కానీ నేను భయపడి పని చేస్తున్నానని ఎవరు తెలియడం లేదు. నచికేత మృత్యు వస్తున్నది లేదు ఎముడు వస్తున్నాడంటే అందరూ భయపడుతూ ఉండరు కానీ నేను కూడా ఆయనకి భయపడి నా ధర్మాన్ని నేను ఆచరించడానికి తల వంచి చేస్తున్నాను నాయన. ఇది నియమం నియమేన. కారణం ఇక్కడ పరమాత్మ సిదేస్. ఇంతకుముందు అభిన్న నిమిత్త ఉపాదాన కారణం అన్నప్పుడు ఉపాదానం కనుక సర్వత్ర వ్యాపకమై ఉండాడు. ఇక్కడ నిమిత్త కారణం, ఇక్కడ నిమిత్త కారణం. ఎందుకంటే ఆజ్ఞ జ్ఞానం ఆయ నువ్వు పని చేయి నియమం, ఇది నిమిత్త కారణం. అర్థం కదా? కనుక ఎప్పుడు కూడా విగ్రహారాధన చేసేటప్పుడు కూడా మనం ఉపాదాన కారణాన్ని కాదు పూజించేది, నిమిత్త కారణాన్ని. అది బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఒక విగ్రహం ఉందనుకోండి, విగ్రహాన్ని కనుక నువ్వు పూజిస్తే నీ ఉపాదాన కారణం అయిపోద్ది. కాదు, ఆ ఉపాదానంలో నువ్వు నిమిత్త కారణాన్ని చూస్తున్నావు. జగత్ కారణం బ్రహ్మ, సర్వస్వ కారణం బ్రహ్మ, ఆయన్ని చూస్తూ ఉన్నావు. ఈశ్వర పరమేశ్వర సర్వజ్ఞ సర్వశక్తిమాన్ అంటూ ఉన్నావే కానీ బ్రహ్మదృష్టి ఉత్కర్షాత్. కాబట్టి విగ్రహంలో బ్రహ్మ భావన కలిగి ఉన్నావు, అది ఈశ్వరుడు. కాబట్టి ఆ సర్వజ్ఞుడు సర్వశక్తిమంతుడు అయినటువంటి పరమాత్మను కానీ మనం ప్రార్థన చేసేది ఈ ఉపాదానాన్ని మాత్రం కాదు. కనుక ఇక్కడ నిమిత్త కారణం పరమాత్మగా తెలుస్తూ ఉన్నాడు. ఇహ చేత్ అశకత్ బోద్ధం ప్రాక్ శరీరస్య విస్రస తత సర్గేషు లోకేషు శరీరత్వాయ కల్పతే. ఇహ చేత్ అశకత్ చేత్ బోద్ధం సతీష్ ప్రాక్ శరీరస్య విస్రస శరీరస్య విస్రస ప్రాక్ ఇహ చేత్ ఇహ ఇహ జీవన్నేవా చేత్ జీవించి ఉండగానే జీవన్ ఏవా జీవించి ఉండగానే ఇహ ఇప్పుడే ఇక్కడే ఇహ జీవన్ ఏవా చేత్ జీవించి ఉండగానే అశకత్ అశకత్ చేత్ దాన్ని పొందడానికి సమర్థుడవైతే అశకత్ శక్నోతి శక్నోతి శక్త సన్ ఇది జానాతి తెలుసుకోవడం. కనుక ఇహ జీవించి ఉండగానే ఇహ జీవన్నేవ చేత్ అశకత్ అశకత్ చేత్ దాన్ని తెలుసుకోవడానికి కనుక సమర్థుడవైతే జీవించి ఉండగానే ఏదైతే తద్బ్రహ్మ శుక్రం శుద్ధం జ్యోతిష్మత్ చైతన్య స్వరూప తద్బ్రహ్మ ఊర్ధ్వమూలం అమృతం ఏదైతే ఉందో ఇహ జీవించి ఉండగానే అశకత్ చేత్ దాన్ని గనక గ్రహించడానికి శక్నోతి ఇది శక్త సన్ దాన్ని గ్రహించేటువంటి శక్తి కలిగిన వాడివే గనక అయితే ఎప్పుడు ప్రాక్ శరీరస్య విస్రస శరీరస్య సిదేస్ విస్రస విస్రస పతనాత్ పతనాత్ శరీర పతనానికి ప్రాక్ బిఫోర్ ముందే శరీరస్య విస్రస ప్రాక్ ఈ దేహం రాలిపోక ముందే అని అర్థం. విస్రస పతనాత్ పతనం శరీరస్య విస్రస దేహ పతనాత్ ఇది ప్రాక్ బిఫోర్ అగ్రే ముందే. కాబట్టి ఈ దేహం రాలిపోవడానికి ముందే ఇహ జీవించి ఉండగానే అశకత చేత్ ఎవడైతే జానాతి తెలుసుకుంటూ ఉన్నాడో శక్త సన్ ఆ పరబ్రహ్మస్వాన్ని జీవించి ఉండగానే ఇప్పుడే ఇక్కడే దేహం రాలిపోక ముందే ఎవడైతే తెలుసుకుంటున్నాడో అంటే జీవన్ముక్తుడు అయిపోతున్నాడన్న. జీవించి ఉండగానే జీవన్ ముక్త జీవన్నేవ చేత్ ఇది అటువంటి వాడు దానిని పొందుతూ ఉన్నాడు. తతః ఇది చాలా ఇంపార్టెంట్. తతః అంటే అశకత్ చేత్ ఇంతకుముందు అశకత్ నా చేత్ తతః ఒకవేళ దాన్ని గనక పొందలేకపోతే ఇహ
జీవించి ఉండగానే గనక పొందాడా బుద్ధం గ్రహించాడా జానాతి ఎప్పుడు ప్రాక్ శరీరస్య విసరసః దేహ పతనానికి ముందే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని గనక తెలుసుకున్నాడు అనుకుంటే మాత్రం అమృత స్వరూపుడు అయిపోతూ ఉన్నాడు తతః అశకత నచేత్ ఒకవేళ గనక అట్లా గనక తెలుసుకోలేకపోతే అలా తెలుసుకోలేకుండా ఈ దేహం గనక రాలిపోతే సర్గేషు లోకేషు సర్గ అంటే సృష్టి మీకు తెలుసు ఇంతకుముందు చెప్పాను సర్గేషు లోకేషు సృష్టింపబడినటువంటి లోకాల్లోకి శరీరత్వాయ కల్పతే శరీరం గృహాతి ఇతి అర్థః అంటే సృజింపబడినటువంటి లోకాల్లోకి అంటే మళ్ళీ సృష్టిలోకి వచ్చి మళ్ళీ జనన మరణలో సంసార చెట్టుని ఎక్కడమే ఇంకా ఇంకేమీ లేదు అక్కడ శరీరత్వాయ కల్పతే అంటే దేహధారణానికి అర్హుడవుతూ ఉన్నాడు శరీరత్వాయ కల్పతే శరీరం గృహాతి శరీరాన్ని పొందుతూ ఉన్నాడు అని అర్థం కాబట్టి ఈ శరీరం పతనం కాకముందే ఎవరైతే ఆ పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకుంటారో ఇహ ఇప్పుడే ఇక్కడే అర్థమైంది మీకు తర్వాత కాదు చచ్చిపోయిన తర్వాత కాదు చూడండి నోషన్ ఇతర మతాలకు ఇక్కడ ఉండే డిఫరెన్స్ వాళ్ళు చెప్పేది నువ్వు చనిపోయిన తర్వాత ఆయన రావడం నిన్ను లేపడం నువ్వు లేకపోతే మళ్ళీ మంచినీళ్ళు తెలిపి లేపడం ఇదంతా వేరు అప్పటికి లేకపోతే మజ్జిగ చల్లడం ఇహ అదొక్కటే ఇహ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఇహ ఇక్కడే జీవన్ ఏవా జీవించి ఉండగానే అశకత చేత్ సమర్థ శక్త సన్ జానాతి ఇక్కడే కనుక తెలుసుకున్నట్టయితే అమృత స్వరూపుడు అయిపోతూ ఉన్నావు యద్విజ్ఞానాయ అమృతాహ భవంతి ఇది యద్విజ్ఞానాయ అమృతాహ భవంతి కాబట్టి ఈ పరతత్వాన్ని తెలుసుకునేవాడు బ్రహ్మవిదుడు బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి అమృతాహ భవంతి ఇది నచేత శక్నోతి ఒకవేళ గనక అలా తెలుసుకోలేకపోతే ఎప్పుడు శరీరత్వాత్ విశ్రసః ప్రాక్ ప్రాక్ శరీరస్య విశ్రసః మృతాహ భవంతి అంతే ఇంకండి మృతుడవుతూ ఉన్నాడు మృతుడైన వాడు మళ్ళీ పుడతాడు శరీరం గృహాతి ఇది అభిప్రాయ కాబట్టి చచ్చి పుట్టి మళ్ళీ దేహాల్ని ధరిస్తూ ఈ జనన మరణ సంసార కోపంలో పడిపోతూ ఉంటాడు యథా ఆదర్శే తథా ఆత్మని యథా స్వప్ని తథా పితృలోకే యథా అప్సు పరీవదృశే దధా గంధర్వలోకే ఛాయా తపయోరివ బ్రహ్మలోకే కాబట్టి దీన్ని దర్శించడం ఎంత అందంగా ఉంది చూడండి యథా ఆదర్శే వ్యాఖ్య అవసరం లేదు మీకు బాగా అర్థమైపోతుంది యథా ఆదర్శ దర్పణ యథా ఆదర్శే దర్పణే మిరర్ యథా ఆదర్శే అంటే మళ్ళీ దర్పణే ఆదర్శం అంటే దర్పణం అంటే మిరర్ అర్థం యథా ఆదర్శే తథా ఆత్మని కాబట్టి నువ్వు ఏం చేస్తున్నావు దర్పణి ప్రతిబింబభూతం ఆత్మానం పశ్యతి కాబట్టి అద్దం ముందుకు వెళ్ళి నిలబడితే చక్కగా మన యొక్క ప్రతిబింబం మనకు గోచరిస్తుంది తథా ఇహ ఆత్మని స్వబుద్ధౌ ఆదర్శవత్ ఆత్మనః దర్శనం భవతి ఇచ్చే అభిప్రాయ కాబట్టి ఒక దర్పణం దగ్గరికి వెళితే ఎలాగైతే నీకు ముఖం కనపడుతూ ఉందో అట్లాగే శుద్ధి పడినటువంటి బుద్ధిలో ఆత్మజ్ఞానం కలుగుతూ ఉంది ఇహ ఇంత క్లియర్ అని అర్థం తమాషా ఏంటంటే చక్కగా పరిశుద్ధంగా ఉండే అద్దం ముందు నిలబడ్డాం అనుకోండి చక్కగా కనపడుతుందా లేదా అంత సుస్పష్టంగా అంతఃకరణ శుద్ధి ఉంటే గురువు బోధించగానే బుద్ధిలో జ్ఞానం నిలిచిపోతుంది అది ఇక్కడే జరుగుతుంది అంటే అర్థం శుభ్రంగా ఉంది బుద్ధి శుద్ధిగా ఉంది శుభ్రంగా ఉండేటువంటి శుద్ధి పడినటువంటి అర్థంలో ప్రతిబింబం ఎట్లాగైతే గోచరిస్తూ ఉందో అట్లాగే అంతఃకరణ శుద్ధి కలిగినటువంటి వ్యక్తిలో గురువు జ్ఞానం ఇవ్వగానే ఆత్మత దర్శనం అవుతుంది అది ఒకటి యథా స్వప్నే తథా పితృలోకే చూచారా ఈ ప్రపంచంలోనే గనక నువ్వు జ్ఞానాన్ని పొందాలంటే అద్దంలో ప్రతిబింబాన్ని చూసినట్లుగా బుద్ధిలో జ్ఞానాన్ని సుస్పష్టంగా చూడొచ్చు
స్వామిజీ పితృలోకం పోతే, ఇదొకటి మళ్ళీ ఎప్పుడు పోతాడు పితృలోకం, తత్సంబంధమైనటువంటి కర్మలు చేస్తే. ఇది మళ్ళీ కర్మకాండ. కాబట్టి పితృలోకం పోవడానికి కొన్ని కర్మలు ఉన్నాయి, అవన్నీ చేసిన తర్వాత అది ఎట్లా ఉంటుందంటే యథా స్వప్నే తథా పితృలోకే. ఇక్కడేమో యథా ఆదర్శే దర్పణే తథా ఆత్మని. ఎట్లాగైతే నీకు అద్దంలో శుభ్రంగా కనిపించిందో అట్లా తెలుస్తుంది ఇక్కడ, కానీ అక్కడ అట్లా కాదు. పితృలోకంలో అట్లా కాదు. ఎలా ఉంటుంది? యథా స్వప్నే. కలలో ఎట్లాగైతే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. కలలో ఏది ఒక కొన్ని క్షణాలు కూడా ఉండదు, మరిపోతూ ఉంటుంది. మీకు చెప్పుల్లా నేను అట్లా అంటే భార్యాభర్త సినిమా పోతూ ఉండడం, మధ్యలో ఆయన మాట్లాడుతూ తిరిగినప్పుడు వేరే ఆవిడ ఉండడం, ఆవిడేమైంది అనుకోవడం. కారణం అంటే జాగ్రద్వాసనోద్భూతం, జాగ్రద్వాసన ఉద్భూతం, జాగ్రద్వాసనోద్భూతం. కాబట్టి జాగ్రత్తలో ఉండేటువంటి వాసనలే ఇవి గనక రకరకాలుగా జరుగుతుంటాయి. యథాస్వప్నే తథా పితృలోకే. అది బాగుందా ఇది బాగుందా చెప్పండి. ఇహ ఇక్కడే హాయి. యథా అప్సు పరీవ దదృశే, యథా అప్సు జలే నీటిలో, పరీవ దదృశే పరిదదృశే ఇవ అంటే పరిదృశ్యతే ఇవ. కాబట్టి నీటిలో కనపడతా ఉంటుంది చూచారా, ఆ విధంగా ఉంటుంది. ఎక్కడ? తథా గంధర్వలోకే. గంధర్వలోకి గానం ఎక్కడికైనా కీబోర్డ్ కీబోర్డ్ అది తెచ్చుకొని నువ్వు కూర్చుంటే అక్కడ ఎట్లా ఉంటుందో తెలుసా? ఇట్లుంటుంది. యథా అప్సు పరీవ దదృశే పరిదృశ్యతే. నీటిలో ఎట్లాగైతే ప్రతిబింబం కనపడతా ఉంటుందో అట్లా ఉంటుందట గంధర్వలోకంలో. చూడండి, గంధర్వలోకం కన్నా పితృలోకం కన్నా మర్త్యలోకం ఎంత గొప్పదో చూడండి. ఇది అంటే నీటిలో కనపడడం అంటే నీటిలో కనపడడం భలే తమాషా. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం చక్కగా కనపడుతూ ఉంటుంది, సడన్గా ముక్కెట్టుపోద్ది ఎందుకంటే నీళ్ళు కదలతాయి. ఒక్కోసారి కొందరు ఏం చేస్తారంటే ఇప్పుడు ఈ ప్యాంట్లు ఇవ్వడు మా వల్ల కాదనుకోండి, ప్యాంటు వాళ్ళకి వెనక జేబీకి ఉంటుంది, అది తీసి దాంట్లో నుంచి ఇట్లంటే తీర ఇక్కడ పెట్టినప్పుడు ఇక్కడ గోక్కున్నట్టు ఉంటుంది. ఎందుకంటే ఆ నీళ్ళు అట్లా కదలతాయి, నీళ్ళు కదిలినప్పుడు అట్లా పోద్ది బొమ్మ అట్లా పోద్ది, కాళ్ళు అట్లా వెళ్ళిపోతాయి, చేతులు ఇట్లా వచ్చేస్తాయి, ఇక్కడ గోక్కున్నట్టుగా ఉంటుంది. చూసారా నామం పెట్టుకుంటాడు అందుకని ఒక్కోసారి గట్టు మీద కూర్చొని మంగలి పూర్వ రోజుల్లో చోకర్మలు చేస్తూ ఉండేవాళ్ళు, వాడు అట్లా చూడ్డు, వాడు కానీ అట్లా చూశాడంటే ఇట్లానే పోయి చేయి కూర్చాడు. ఎందుకంటే అందువల్ల నీటిలో యథా హప్సు పరీవ దదృశే పరిదృశ్యతే ఇవ. ఎక్కడ? గంధర్వలోకే. ఛాయా తపయోహో ఇవ బ్రహ్మలోకే. అది బ్రహ్మలోకంలో చక్కగా ఛాయా ఆతపయోహో. ఛాయ అంటే నీడ, ఆతపయోహో అంటే ఎండ. వెలుగు నీడలు ఎంత చక్కగా తెలుస్తాయో, అది వెలుగు తెలుస్తుంది, ఇక్కడ మీకు నీడ తెలుస్తుంది. ఇవి ఎంత బాగా తెలుస్తాయో అంత చక్కగా తెలుస్తుంది బ్రహ్మలోకంలో. కాబట్టి బ్రహ్మలోకంలో తెలుస్తుంది క్రమముక్తి ముండకోపనిషత్. సరేనా? ఇక్కడ ఇహైవ తెలుస్తుంది. ఇక్కడ ఎట్లా తెలుస్తుంది? గురువు బోధిస్తే. అక్కడ ఎట్లా తెలుస్తుంది? బ్రహ్మ బోధిస్తే. ఎక్కడైనా బోధే ఇంకొక మార్గం లేనే లేదని అర్థం. కాబట్టి ఆ లైట్ షేడ్ ఎట్లాగైతే ఉందో, ఇది ఆత్మ లైట్, ఇది అనాత్మ షేడ్. అదే అడ ఛాయ ఆతపయోహో, ఆతపం. కాబట్టి ఆ వెలుగు ఏదైతే ఉందో అదే జ్ఞానం, ఛాయ ఏదైతే ఉందో అదే మాయ నిత్య. ఈ రెండు కూడాను సుస్పష్టంగా తెలుస్తాయి. ఇప్పుడు మనమేమంటామంటే, అయితే స్వామీజీ ఇక్కడ ఇంత బాధపడ్డం కన్నా బ్రహ్మలోకం పెట్టి ట్రై చేస్తే పోలే. స దుష్ప్రాపః అత్యంత విశిష్ట కర్మజ్ఞాన సాధ్యత్వాత్ ఇతి. అదంత తేలికైనటువంటి పని కాదు బ్రహ్మలోకం పోవడం అని శంకరాచార్య స్వామి భాష్యంలో. ఎందుకని? చాలా కర్మలు చేస్తే ఈ కర్మల ఫలితంగా బ్రహ్మలోకానికి పోతావు, అక్కడ వినాల్సింది కూడా
कठोपनिषत्ते। ॐ स्वस्ति प्रजाभ्यः परिपालयन्ताम् न्यायेन मार्गेण मही महीशाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यम् लोकाः समस्ताः सुखिनो भवन्तु। काले वर्षतु पर्जन्यः पृथिवी सस्य शालिनी देशोऽयं क्षोभरहितः ब्राह्मणाः सन्तु निर्भयाः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति।